అన్నమాట పిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే బారాస అభ్యర్థి గువ్వల బాలనాథ్పై దాడి అంశం అంతా డ్రామా అని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణం. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఏపీలో కోడికత్తి ఘటన, బెంగాల్లో మమతా బెనర్జీకి కాలి గాయం ఘటనలు ఇందుకు ఉదాహరణ. కొత్త ప్రభాకర్ రెడ్డి గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమే. సంచలనం కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకు మీడియాకు చూపలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలి. ఇప్పటి వరకు నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదు. నిందితుడి కాల్ రికార్డు బయటపెట్టాలి. మరో మూడు కుట్రలు జరుగుతాయని వాళ్ళ కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. ఫాక్స్ కాన్ను బెంగళూరుకు తరలిస్తున్నట్టు డికే శివకుమార్ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారు. కర్ణాటకలో హంగు రావాలని భాజపా జేడీఎస్ యత్నించాయి. కుమారస్వామి ప్రెస్ మీట్ను హరీష్ రావు ఎందుకు సమన్వయం చేశారు? కర్ణాటక నుంచి కిరాయికి మంత్రులు రప్పించి తెలంగాణలో ప్రదర్శన చేయిస్తున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతుంది. ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటుంది? ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటన